బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటాక కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వాయుగుండం శనివారం అర్ధరాత్రి సమయంలో కళింగపట్నం తీరం దాటింది. ఈ సమయంలో భారీ వర్షాలు కురిసే యోచనలో ఉన్నట్టు అధికారులు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే మాత్రం ముమ్మర ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంతాల్లో కాబట్టి ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మాత్రం అప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే మాత్రం వాహనాలతో పాటు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు వచ్చినటువంటి ఏదైతే ఇతర జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో పోల్చుకున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలో పుడుతున్నటువంటి వర్షాలు కాస్త తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని దగ్గర అక్కడైతే మాత్రం నీరు అయితే మాత్రం చేరింది. అదేవిధంగా మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఈ డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే వర్క్లు ముమ్మరంగా చేస్తున్నారో దీని కారణంగా కొంత ఇబ్బంది అయితే టౌన్ ప్రజలకైతే ఇబ్బంది కలిగిందని చెప్పాలి. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి తుఫాను ఏదైతే వాయుగుండంగా మారి వర్షాలు కురిసా ఈ వర్షాల ప్రభావం భారీ ప్రజలు పడకుండా మాత్రం ఎప్పటికప్పుడు సకాలంలో స్పందించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లోతట్టు ప్రాంతాలలో అదేవిధంగా తీర ప్రాంతాలను అయితే మాత్రం గస్తీ నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం జరగకుండా చేసేందుకు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏదైతే ఈ తుఫాన్ భారీన ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు రైతులకు ఎటువంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనేక ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఏదైతే ఈ మత్స్యకారుల గ్రామాల్లో జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని పంపించి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా అదేవిధంగా అధికారులను పంపించి మొత్తం మీద ఈ తుఫాన్ కారణంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అయితే మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగానే ఇంకా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టుగా ఈ 5 రోజులు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు. అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు మరో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఓ మోస్తరులో అయితే వర్షాలు కురిశాయని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ వర్షాల కారణంగా పంటలు అయితే మాత్రం ఎక్కడ దెబ్బతినలేని పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో రైతులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు అయితే మాత్రం గత 4 రోజుల నుంచి వాళ్ళు వేటకెళ్ళే పరిస్థితి లేక కొద్దిగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమైనప్పటికీ కూడా తుఫాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఏర్పాటు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని సముద్రంలో ఏటకట్టి వెళ్ళొద్దు అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అయితే వాళ్ళు సహకరించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇప్పుడు ఏదైతే వాయుగుండం ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి అదేవిధంగా రైతులకు సూచనలు చేస్తూ తగు సూచనలు చేస్తూ ఈ వాయుగుండం నుండి వచ్చినటువంటి ఎటువంటి ముప్పునైనా సరే ఎటువంటి పెను ప్రమాదం వచ్చినా సరే సకాలంలో స్పందించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సేకరించారు. మరి మరోవైపు చూసినట్లయితే ఏదైతే వరదల కారణంగా ఇబ్బందులు కలగకుండా ఏదైతే భద్రతా బలాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్ఆర్డీఎఫ్ కానీ ఈ బలగాలను కూడా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ గాలులకు తీరం దాటే ప్రాంతం కళింగపట్నం కాబట్టి శ్రీకాకుళం జిల్లాకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడొచ్చేమని ముందు చర్యలో భాగంగా చెట్లు కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కానీ పడకుండా వాటిని కూడా సకాలంలో మళ్ళా పూర్తి యథాస్థితి తెచ్చేందుకు అధికారులతో సమన్వయం చేస్తూ ఏ సెక్షన్గా ఆ సెక్షన్గా సిబ్బందిని ఏర్పాటు చేస్తూ అయితే మాత్రం రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో తీరం దాటిందని తెలిసినప్పటికి కూడా తీరం దాటి గత రాత్రి శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ ఏదైతే తీర ప్రాంతం ఉందో నాగావళి నది నుంచి అదేవిధంగా వంశధార నది నుంచి వచ్చినటువంటి వాటర్ను కూడా పంట పొలాల్లోకి వెళ్లకుండా సకాలంలో గేట్లు ఏదైతే డ్యాములు ఉన్నాయో డ్యాముల నుంచి ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని సకాలంలో నదుల ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఎగుని కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏమైనా వాటర్ ఫ్లో ఎక్కువయ్యి ఉంటే ఆ వాటర్ ఫ్లో ద్వారా ఏమైనా ఈ కాలువల ద్వారా పంట పొలాల్లోకి వచ్చి పంట మునిగే పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి ముందుగానే వర్షాలు వచ్చి వర్షాలు కురకముందునే ఆ వాటర్ని అయితే మాత్రం నది నుంచి దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టి సక్రంగా ముందు జాగ్రత్త చర్యల భాగం తీసుకు ఏం జరిగినప్పటికి కూడా అధికారులు అయితే మాత్రం సకాలంలో స్పందించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా అయితే ఈ తుఫాను ముగిసిందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా గుణశేఖర్తో రాంబాబు, శ్రీకాకుళం జిల్లా.